ఎవరేజ్ సైకో ఉన్నాడు ఆయన సమాధానం చెప్పాలి మాట్లాడితే ఎక్కడ ఉపన్యాసాలు మాట్లాడినా నేను అందరికీ సమక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నానని ఏలాంటి వివక్షత లేదని మాట్లాడే పరిస్థితికి వస్తున్నాడు ఇప్పుడు ఇక్కడుండే నసీమా పర్వీన్ యా సీమా సీమా పర్వీన్ మీరు ఇటండి ఆ ఫోటో మీరు చూస్తే మీకు అందరికి కనపడడం లేదు కనపడడం లేదు మీకు అందరికీ ఆ అమ్మాయి ఎన్నేళ్ళ నుంచి అమ్మాయి ఇప్పటికి 18 ఏళ్ల నుంచి ఇదే స్టేజ్ లో ఉంది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పింఛన్ శాంక్షన్ చేశాడు అప్పటి నుంచి తర్వాత అక్కడ ముందు అప్పటి నుంచి ఉందా అప్పటి నుంచి పింఛన్ ఉంది నేను వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని 3000 రూపాయలు ఆ రోజు చేశాం 3000 రూపాయలు చేస్తే ఇప్పుడు కరెంటు ఛార్జీలు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆ 3000 రూపాయలు పెన్షన్ కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు మీరు చూడండి వీళ్ళే ఇక్కడుండే ఇదేం కర్మ అందుకే నేను పెట్టా ఇదేం కర్మ ఈ అమ్మాయిని చూస్తే మానవత్వం ఉండేవాడు ఎవడైనా సరే కలెక్టర్ దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా ఎవ్వరు కూడా పట్టించుకోలేదంటే ఎంత బాధేస్తుందో ఎంత మానవత్వం లేని ప్రభుత్వం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అందుకే నేను ఒక మాట అనగాను మా వాళ్ళని అడిగితే లేదు సార్ మేము గవర్నమెంట్ వచ్చే వరకు ఒకటేసారి చెక్ ఇస్తాం మన ప్రభుత్వం వస్తానే మళ్ళా ఇమ్మని ఇప్పుడు 12 నెలలు ఉంది 36000 రూపాయలు ఆవిడికి పింఛన్ ఇవ్వడానికి ముందుకొచ్చింది పార్టీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం కార్పొరేటర్ రాము గారు ఇస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అయితే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఈరోజే మాట్లాడావు సెల్ఫీ తీసుకుంటే తెలుస్తుందని ఇప్పుడే సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నా సమాధానం చెప్పమని కోరుతున్నా ఇప్పుడు ఆ సెల్ఫీ కూడా ఒకటి తీసుకొని నేను మళ్ళీ పెడతా జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉంటే సమాధానం చెప్పు నువ్వు మనిషివైతే సమాధానం చెప్పు ఎదురుదాడి చేయడం కాదు ఎదురుదాడి చేయడం కంటే సమస్యల పరిష్కారం కోసం ఎవరు చెప్పినా ఇన్ని సమస్యల పరిష్కారం చేస్తే నీకు కాస్త కూస్త మర్యాద ఉంటుంది లేకపోతే నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు ఇలా వంటి వారి జీవితాలతో ఆడుకోవడం చాలా నీచం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇది ఈ పెన్షన్ ని ఆ ఫ్యామిలీకి ఇస్తున్నా నా ఫోన్ ఎక్కడుందా నా ఫోన్ పెట్టు నా ఫోన్ తప్పకుండా మా తమ్ముడు అడుగుతున్న మన ప్రభుత్వం వస్తానే ఫస్ట్ ఇవ్వాలని డెఫినెట్ గా ఫస్ట్ ఇస్తాం ఇవ్వడమే కాదు ఆ కుటుంబానికి భారం ఉంది కాబట్టి కనీసం ఒక 4000